అయిపోయిందో వచ్చి. థ్యాంక్ యూ సో మచ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ. ఈ కూరలో ఆయిల్ ఎక్కువ పడుతుందండి, మీరు మాత్రం కొంచెం వేసుకోండి. నేను ఎంత వేసినా ఏమనుకోకండి. మేము తినేటప్పుడు ఆయిల్ కొంచెం ఇలా అనుకొని ముక్కలు మంచి నీట్గా వేసుకొని తింటాం. కనీసం ఒక 5 పావులను పడుతుంది, చిన్న పావు. ఇదిగోనే నేను చికెన్ డీషియస్ తెప్పించుకున్నాను, స్కిన్తో ఎంత నీట్గా ఉంది చూడండి, చూసారా? మామిడి తాగుదామని పెట్టుకున్న జ్యూస్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంది, మళ్ళీ ఎందుకులో అని బయట తీసుకుని ఇట్లా పెట్టుకుంది, అమ్మడి తాగకూడదని. అది మెంతికూర రెడీగా ఉందండి, మెంతికూర ఇదిగోండి, మెంతికూర. ఓకే, చేసే విధానం చూద్దాం. ముందుగా ఇందులో ఒక ఆకు, చిన్న దాల్చిన చెక్క, కొన్ని ఒక లవంగాలు కానీ, రెండు లవంగాలు కానీ, యాలకుండి యాలకులు వేసుకుంటే యాలకులు వేరే దాంట్లో ఉన్నాయి వేస్తాను. ఇంకొకటి వెళ్తుంది పసుపు. ఇందులో చికెన్ వేసుకోవాలి. లాస్ట్గా వాటర్ లేకుండా వేసుకోండి. వీటిని బాగా వేగనివ్వండి, మూత పెట్టేసుకొని ఒక్కొక్కసారి ఇలా చూసుకుంటూ ఉండండి. మన మధ్య మధ్యలో కొన్ని పనులు చూసుకోండి, అందరూ పోతే తప్పకుండా చేస్తారు. స్కిన్ కదా, స్కిన్ కదా, అన్ని తప్పకుండా చేస్తారు జాగ్రత్త. ఆల్మోస్ట్ మనం 90% వరకు అయిపోయింది. మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఓకేనండి, ఇప్పుడు ఇదే ఆయిల్లో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకుందాం. చిన్న సైజు ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ,
ఫస్ట్ ఉల్లిపాయలు వేసా వేయించాం అనుకోండి, స్మెల్ వచ్చేస్తుంది. అలాగే మనకి అంతసేపు మనం వేయించాం కదా, ఉల్లిగడ్డలు మాడిపోతాయి. సో ఇప్పుడు మనం వీటిని బాగా వేపుకుందాం. ఉల్లిపాయలు గట్టిగా లేకుండా మెత్తపడేదాకా మనం చేసి వేపు చేసుకోవాలి. కొందరు పేరెంట్స్ అండి, నేను చూశాను కొంతమంది ఆడవాళ్ళని, కొంతమంది ఆడవాళ్ళు దయచేసి పిల్లల విషయంలో కేర్ తీసుకోవడం అంటే కనీసం వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ కూడా కనీసం తినివ్వండి. అప్పుడప్పుడైనా సరే, అంటే ఇంట్లో చేసి పెట్టాలి కదా, వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు ఏం కాదులే పొదుపు అన్నట్టుగా, అంటే పిల్లలకి పొదుపు నేర్పిస్తున్నావు అన్న భావంతో వాళ్ళ యొక్క మూర్ఖత్వాన్ని రుద్దుతారు. నేను అలా చూశాను. ఒకటే కూర కొంచెం ఉంటుంది, ఆ కొంచెం కూరతోనే పొద్దున తినాలి, మధ్యాహ్నం తినాలి. మధ్యాహ్నం కూడా వాళ్ళు ఎలా తింటున్నారో పిల్లలు కూడా అంతే పలచగా తినాలి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ప్లీజ్ దయచేసి మారండి. కొంతమందిని అంటున్నాను, పిల్లల ఇష్టాన్ని గౌరవించండి. ఉన్నది ఒక్క లైఫ్, ఆ ఒక్క లైఫ్ వాళ్ళకి ఎంత ఆనందాన్ని పంచుతారో అది మీకు రిఫ్లెక్ట్ అయ్యి వస్తుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, తగ్గించుకుంటున్నాను కొంచెం. మనం పసుపు వేసాం కదండి, అదే ఇదన్నమాట. అదే అంటుకుంది అనుకోకండి, ఎందుకంటే మనం పసుపు వేయటం వల్ల నీచు వాసన రాదు. ఫస్ట్ చికెన్ వేయించడం, ఓకేనా? ఇది పసుపు వేసాం కదా, అంతకు పోద్ది కొంచెం. అలాగే మన చికెన్ తెచ్చిన ఫ్యాట్ అనమాట. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఉప్పు కారాలు కూడా వేసుకుందాం. కారం కూడా నాకు అదే స్పూన్తో వేస్తే తెలుస్తుంది, కారం కూడా నాకు అదే స్పూన్తో వేస్తే తెలుస్తుంది. శ్రమంత తగ్గించేసే ఉంచాలండి. ఇప్పుడు మెంతాకు వేసుకుందాం. మూత పెట్టకండి, అప్పుడే మగ్గనివ్వండి బాగా ఆయిల్లో. మూత పెట్టేస్తే నీటి ఆవిరి పడిపోద్ది. సో ఇప్పుడు ఇందులో ధనియాలు, మెంతులు వేయించి, అలాగే జీలకర్ర కూడా వేయించి, అంటే ధనియాలు 2 స్పూన్లు అనుకోండి, మెంతులు 1 స్పూను, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వేయించి, ఒక ఎల్లుల్లిపాయలు వేసి పట్టుకున్నాం అనమాట మిక్సీ, అది వేస్తున్నాను. ఇది మెంతాకు వేసిన దాంట్లో వేస్తే భలే కమ్మగా ఉంటుంది. ఇదంతా లో ఫ్లేమ్ మీద జరగనివ్వండి. చాలా కమ్మగా వచ్చింది గ్రేవీ, చూడటానికి కూడా చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు దీంట్లో చికెన్ వేద్దాం.
ఈ ప్రాసెస్లో చేసుకుంటే కొంచెం కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు చేయవలసిందల్లా మూత పెట్టుకొని సిమ్లో 15-20 నిమిషాలు ఉడకనివ్వాలి. సిమ్లో ఫ్లేమ్స్ చాలా సిమ్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.